డియర్ స్టూడెంట్స్, సింక్రనస్ మోటార్స్ యొక్క కొన్ని బిట్స్ ఈరోజు చూద్దాం. సింక్రనస్ మోటార్స్ ఆర్ జనరల్లీ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ బికాస్ సింక్రనస్ మోటారు సెల్ఫ్ స్టార్ట్ కావకపోవడానికి కారణం ఏంటి? స్టార్టర్స్ కెనాట్ బి యూజ్డ్ ఆన్ దీస్ మెషిన్స్. Starting winding is not provided on these machines. The direction of rotation of is not fixed. The direction of instantaneous torque reverses after half cycle. Every half cycle కోసారి reverse అవుతుంటుంది కాబట్టి అది సెల్ఫ్ స్టార్ట్ కాదు అనేది ఆన్సర్ మనకి ఇక్కడ. అంటే మనకి ఏసీ ఉందనుకోండి, ఇది ఒక హాఫ్ సైకిల్కి ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, అంటే ఒక హాఫ్ సైకిల్ కల్లా 3 సార్లు 0 అవుతుంది. అందుకే రివర్స్ అవుతుంది, టార్క్ రివర్సెస్ ఆఫ్టర్ హాఫ్ సైకిల్. ఎవ్రీ హాఫ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగటివ్ రివర్స్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ స్టార్ట్ కాదు. సెకండ్ క్వశ్చన్ చూడండి. 0 power factor test is generally conducted on synchronous machines. Zero power factor test అనేది synchronous machines లో ఎందుకు కండక్ట్ చేస్తారు అనే, synchronous machines of ఎలాంటి మెషిన్స్ మీద కండక్ట్ చేస్తారంటే లార్జ్ సైజ్ మెషిన్స్లలో కండక్ట్ చేస్తారు. మూడో చూద్దాం చూడండి. స్లిప్ రింగ్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ కేస్ ఆఫ్ వాట్? 3 కేజ్ ఇండక్షన్ మోటార్స్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్, సాలియంట్ పోల్ టైప్ సింక్రనస్ మోటార్స్, నన్ ఆఫ్ ద ఎబో. సో ఇట్ ఈస్ కేజ్ ఇండక్షన్ మోటార్లలో స్లిప్ రింగ్స్ వాడము, అంటే స్క్విరల్ కేజ్లో స్లిప్ రింగ్స్ అవసరం ఉండవు. ఫర్ ద సేమ్ రేటింగ్ విచ్ మోటార్ విల్ హ్యావ్ ద ఫ్యూయర్ కాయిల్స్? కేజ్ ఇండక్షన్ మోటార్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్, సాలిపెంట్ పోల్ సింక్రనస్ మోటార్. సో ఫోర్త్ వన్ వచ్చేసి సి ఆన్సర్గా తీసుకుంటాం. ఫోర్త్ వన్ సి. సో దిస్ ఈస్ సి. ఫర్ ద సేమ్ రేటింగ్ విచ్ మోటార్ విల్ హ్యావ్ ద ఫ్యూయర్ కాయిల్స్? సాలియంట్ పోల్ టైప్ సింక్రనస్ మోటార్స్ ఆర్ ద ఫ్యూయర్ కాయిల్స్ ఉంటాయి, తక్కువ కాయిల్స్ ఉంటాయి. ఏ పానీ మోటార్ ఈజ్ బేసికల్లీ ఏ పానీ మోటార్ అనేది బేసికల్గా ఏంటిది? డిసి సిరీస్ మోటార్, డీసీ షంట్ మోటార్, డబుల్ వైండింగ్ ఏసీఆర్ డీసీ మోటార్, స్మాల్ ఇండక్షన్ మోటార్. పానీ మోటార్ అనేది ఏంటిది అంటే ఈ స్మాల్ ఇండక్షన్ మోటార్ని పానీ మోటార్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బిట్స్. సిక్స్త్ బిట్ చూద్దాం చూడండి. ఏ సింక్రనస్ మోటార్ కెన్ బి స్టార్టెడ్ బై ప్రొవైడింగ్ డాంపర్ వైండింగ్, పానీ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్, ఎనీ ఆఫ్ ద ఎబో. సో డీసీసీ సింక్రనస్ మోటార్ని ఏదో ఒక మోటార్ పెట్టి ప్రొవైడ్ చేయొచ్చు. డాంపర్ వైండింగ్, తర్వాత పానీ మోటార్, తర్వాత డీసీ కాంపౌండ్ మోటార్, డి అంటున్నాడు. సిక్స్త్ది మనము డి ఆన్సర్గా తీసుకుందాం. ఎనీ ఆఫ్ ద ఎబో, డాంపర్ వైండింగ్, పానీ మోటార్, ఏదో ఒక దాంతోనే అది మూవ్ చేయాలి, దానివల్ల అది రొటేట్ అవుతుంది. సెవెంత్ వన్, ఏ త్రీ ఫేజ్ సింక్రనస్ మోటార్ విల్ హ్యావ్ సింక్రనస్ మోటార్ త్రీ ఫేజ్ సింక్రనస్ మోటారు నెంబర్ వన్, నో స్లిప్ రింగ్స్, టూ స్లిప్ రింగ్స్, త్రీ స్లిప్ రింగ్స్, నో స్లిప్ రింగ్స్ అంటారు. సో సెవెంత్ వచ్చేసి బి ఆన్సర్గా తీసుకుంటావు. టూ స్లిప్ రింగ్స్ వాడతారు.
ఓకే. సో ఏ అయితే చూద్దాం చూడండి. కేజ్ వైండింగ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ క్యారీస్ నో కరెంట్ స్టార్టింగ్ కరెంట్ ఓన్లీ రన్నింగ్ కరెంట్ ఓన్లీ స్టార్టింగ్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ కరెంట్. ఎయిత్ వన్, ఓన్లీ స్టార్టింగ్ కరెంట్ ఓన్లీ. కేజ్ వైండింగ్ ఏది క్యారీ చేస్తుంది? స్టార్టింగ్ వైండింగ్ ఓన్లీ క్యారీ చేస్తుంది. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెషిన్ హంటింగ్ ఆఫ్ ఏ సింక్రనస్ మోటార్ ఈజ్ లైక్లీ టు అకర్? ఎలాంటి మోటార్లో హంటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నాడు. స్మాల్ అండ్ కాన్స్టాంట్ లోడ్, ఓవర్ ఎగ్జైటెడ్, ఓవర్ లోడింగ్ ఫర్ లాంగ్ పీరియడ్స్, పీరియడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ లోడ్. హంటింగ్ ఎఫెక్ట్ ఎక్కడ సంభవిస్తుంది అని అంటున్నాడు. వేరియేషన్ ఆఫ్ లోడ్ ఉన్న కాడ హంటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. 9th D. ఓకే. సో నెక్స్ట్ బిట్ చూద్దాం చూడండి. 10th, విన్ ద ఎగ్జైటేషన్ ఆఫ్ ఏ సాలియంట్ పోల్ సింక్రనస్ మోటార్ సడన్లీ గెట్స్ డిస్కనెక్టెడ్. అసలు ఎగ్జైటేషనే డిస్కనెక్ట్ అయితే ఏమవుతుంది అంటాడు. జనరల్గా చూడండి, ఎగ్జైటేషన్ అనేది పోల్స్ డిమాగ్నెటైజ్ అవుతుంది, అంటే మ్యాగ్నెటిజం జీరో అవుతుంది. ఇట్ రన్ యాజ్ ఏ రిలక్టెన్స్ మోటార్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ రన్స్ యాజ్ ఏ రిలక్టెన్స్ మోటార్ యాజ్ లోవర్ స్పీడ్ మోటార్ స్టాప్స్. ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే 10th బిట్, మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ పోల్సే లేవు కాబట్టి మోటార్ అనేది మనకు స్టాప్ అయిపోతుంది. ఓకే. సో విత్ దిస్ ఫస్ట్ వీడియో సింక్రోనస్ మోటార్స్లో మనం క్లోజ్ చేద్దాం. రైట్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి.